కేసీఆర్ ఈరోజు ప్రెస్ మీట్లో మొన్న 25 లక్షల మందితోనే మీటింగ్ పెడతానని 200 లక్షల మంది కూడా రాకుంటే పాపం ఆ రోజు చెప్పలేకపోయినేమో అనుకున్న విషయాలు ఏమి. ఆ రోజన్న ఎలక్షన్లో పోతున్నా ఇట్లా ముందస్తు పోతున్నా ఇందుకోసం పోతున్నా అందుకోసం పోతున్నా అని చెప్తాను అనుకున్నా ఆ రోజు కూడా చెప్పలే. ఏమో ఈరోజు ప్రెస్ మీట్ అన్నాడు, ప్రెస్ మీట్ అన్న ఎందుకు పోతున్నాడో ముందస్తు ఎలక్షన్లకు. పాపం ఏమి కష్టం వచ్చింది ఆయనకు, ఎమ్మెల్యేలు అందరూ ఏమైనా దిగిపోమా అంటున్నారా, ఎందుకు ఎలక్షన్లకు పోతున్నాడు, మంత్రులు ఏమన్నా నువ్వు వెళ్ళిపోవాయా వెళ్ళిపోవాయా సాలిగా అంటున్నారా, ఎందుకు ఏం లోపల ఏం కష్టం ఉందో మొహమంతా పాపం ఎరడబడిపోయింది పబ్లిక్ మీటింగ్లో, ఏం కష్టం ఉన్నదో పాపం నువ్వు దిగిపో దిగిపో అని కొడుకు అంటున్నాడా, కుర్చీ నాకు ఇచ్చే ఇంకా చాలు నువ్వు అంటున్నాడా, అసలు ఎందుకు ఏం పరేశాని ఉందని ఆయన దిగిపోతున్నాడు, ఎందుకు రద్దు చేస్తున్నాడు ఈరోజు. అంటే మేమందరం కూడా పాపం చెప్తాడేమనుకున్నాం, అయ్యా నా కష్టాలు నా ఇంట్లో ఉన్నాయి, నా కొడుకుని ముఖ్యమంత్రిని చేయమని నా కొడుకు ఎంత పడ్డాడు, అందుకే నేను జల్దీ దిగితే నా కొడుకును ముఖ్యమంత్రిని చేయొచ్చని ఏమైనా పాపం అనుకున్నాడా, ఎందుకోసం ఈరోజు ఈ రద్దు చేసిండు, ఎవరి కోసం ఈ త్యాగం చేసిండు. ఆయనట పాపం 9 నెలలు త్యాగం చేసినట, పదవి వదులుకొని. అంటే ఎవరి కోసం త్యాగం చేసినావు, తెలంగాణ ప్రజల కోసం ఏమైనా త్యాగం చేసినావా, లేకుంటే తెలంగాణ ప్రజలకు ఈరోజు నువ్వు చేసిన త్యాగం నీ కోసం చేసినావో ఎవరి కోసం చేసినావో తెలియదు, కానీ తెలంగాణ ప్రజలందరూ మాత్రం ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి పాపిష్టి పాలన నుంచి మమ్మల్ని విముక్తులను చేసినందుకు ఈరోజు అందరు సంతోషంగా ఈరోజు పండుగ చేసుకుంటున్నారు తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా. నిజంగా నీకంత దమ్మే ధైర్యమే ఉంటే నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎందుకయ్యా నీకు, అది కూడా ఎందుకు నీకు ఏం అవసరం ఉంది, నువ్వు త్యాగం అంటున్నావు కదా, నువ్వు ఎందుకు ఉండాలి నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, దేనికోసం త్యాగం ఏం త్యాగం చేసినావు. ఈరోజు కేవలం బీజేపీ పార్టీతో లోపల ఒప్పందాలు చేసుకొని లోపాయికారి ఒప్పందాలు పెట్టుకొని పార్లమెంటుతో పాటు ఎన్నికలు వస్తే నీ కుర్చీ 0 అయిపోయి ఊడిపోతుందో ఏమో, ఒకసారి 10 సీట్లు వస్తావో రావో, కానీ ముందన్న పోతావు 20 సీట్లు వస్తావో ఏమో అని ముందస్తు పోతున్నావు నువ్వు. ఆ సంగతి చెప్పకుండా సర్వేల 100 వస్తున్నాయి, సర్వేల 100 వచ్చినాయి అని చెప్తావు మళ్ళీ మళ్ళీ. సర్వేల నువ్వు 100 వస్తే నువ్వు ఎందుకు ఆ ఎలక్షన్లకు ముందర పోతున్నావు, ఎందుకు పోతున్నావు ముందర సర్వేల, నీకు 100 సీట్లు వస్తుంటే నీకు 100 కాదు 100 పక్క 0 తీసే సీట్లు వస్తాయని నీకు తెలియదు. దానికంటే ఇంకొక ఆ 1 బదులు పక్కన 20 సీట్లు తెచ్చుకునే ఇంకా ప్రయత్నంలోనే ముందస్తు పోతున్నావు తప్ప తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటి కూడా మోసం చేసి 2 బెడ్రూమ్ల ఇళ్ళు అందరికి ఇచ్చినా అడుగుతావా, పోయి ఓట్లు ఇంటింటికి నల్లా ఇచ్చినా అని చెప్పి పోయి ఓటు అడుగుతావాను, దళితులకు అందరికీ 3 ఎకరాల భూమి పంచినాను ఓటు అడుగుతావాను, నిరుద్యోగులకు అందరికీ 100,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి ఓటు అడుగుతావాను, ఇంటింటికి ఉద్యోగం అయిపోయింది ఇచ్చేదని చెప్పి ఓటు అడుగుతావాను. ఈరోజు మొత్తం మైనారిటీ ముస్లిం మైనారిటీలో 12% రిజర్వేషన్ 4 నెలల్లోనే ఇస్తానని జూటా మాటలు చెప్పి తమిళనాడు షకల్మి అన్నావు, తమిళనాడు షకలద్దు కేసీఆర్ షకల్ అన్న ఎక్కువతీ కదా, ఈరోజు ఏం శాఖలో నువ్వు నీ పనులు చేసినని చెప్పి చెప్తున్నావు. ఈ 4.5 ఏళ్లల్లా తెలంగాణ ప్రజలను మాట మీద మాట చెప్పి మాట మీద మాటలు చెప్పి మోసం చేసి ఈ మాట చెప్పి ఆ మాట మర్చిపోనికి ఇంకో మాట, ఈ మాట చెప్పి ఈ మాట మర్చిపోనికి ఇంకో మాట, అట్లా మోసం చేసి మోసగాందాక తెలంగాణ మోసగాడు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర మొత్తం భారతదేశంలో జూటా చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని చూపించే పరిస్థితి ఈరోజు నువ్వు తెచ్చుకున్నావు. ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఇచ్చినాడు, తెలంగాణ ఇచ్చినాడు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తాను జూట చెప్పి మోసం చేస్తివి, సోనియమ్మ కుటుంబానికి మొత్తం పోయి కాళ్ళు మొక్కి దండం పెట్టొచ్చి ధన్యవాదాలు తెలుపుతివి, వీడికొచ్చి మోసం చేసిందే కాకుండా అసెంబ్లీలో కూడా అయ్యా జిస్కా ఖాయా ఉస్కా గాయా అంటివి గాయా అంటివి, అట్లా నువ్వు చెప్తున్నా అంటివి, సోనియా గాంధీ చెప్పాల్సిందే ఆమె ఇచ్చిందని చెప్పాల్సిందే మనం మరవరాదంటివి, ఈరోజేమో రాహుల్ గాంధీని మాటలు అంటావా నువ్వు, అసలు పెద్ద బఫూన్ నువ్వు పెద్ద బఫూన్, తెలంగాణ బఫూన్ కాదు తెలంగాణ చరిత్రలో నిన్ను ఒక బఫూన్ లాగా చిత్రీకరించేటటువంటి పరిస్థితిని అంటే తెలంగాణ కేం బచ్చ తీసుకొచ్చి పెట్టిన ఉద్యమ నాయకుడినని చెప్పి తెలంగాణ అంటే ఇట్లా ఉంటారా ఈ మోసగాళ్ళు ఉద్యమం పేరుతోన అధికారంలోకి వచ్చి ప్రజలని ఇట్లా మోసం చేస్తారనేటటువంటి పరిస్థితిని ఈరోజు అవమానం చేసినావు, తెలంగాణ ప్రజల యొక్క అభిమానాన్ని అవమానం చేసే విధంగా నువ్వు వ్యవహారం చేసినావు. ఈరోజు నువ్వు ఒక పెద్ద బఫూన్వి, మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి పదే పదే మోసగించడానికి మాయమాటలు చెప్తున్న నువ్వు పెద్ద బఫూన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాన్ని
గుర్తించుకోమని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలు ఈరోజు సర్వం సిద్ధమై ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తాయి. ఎప్పుడు కేసీఆర్ని ఈరోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా అయ్యా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉండడం ఏమి మాయమాటలు, ఇంకా ఎట్టు చెప్పి మోసం చేయని చూస్తాడో, ఈయన తొందరగా ఇంటికి పంపాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం నేతగా ఆ రోజు నిన్ను నమ్మి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అయిపోయింది, ఒకసారి వేసినాం అయిపోయింది, రుణం అయిపోయింది తీసుకున్నాం, ఉద్యమం చేసినాం ఒకసారి ఓటేసి అయిపోయింది పని, ఆయన సంగతి చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే ఓటేసి తెలంగాణను కాపాడుకుంటామని తెలంగాణ ప్రజలు సిద్ధమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నీవు కానీ నీ కొడుకు కానీ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నిన్న కొడుకు మామన్నారు పోయింది, మామన్నారు పోయి పాపం ఆయన మాటి మాటి చెప్తాడు అప్పర్ కృష్ణ అప్పర్ కృష్ణ. ఆయనకి ఎవరో పాపం చెప్పిండ్రు అప్పర్ కృష్ణ నీళ్ళు మా నడిగడ్డకు వచ్చే నీళ్ళు ఆగిపోయినాయి, మేము రాయచూరు జిల్లా నుంచి వేరుపడి వచ్చినందుకంటే ఆయన మొత్తం పాలమూరు జిల్లా అనుకొని మాట్లాడతారు ప్రతిసారి వచ్చినప్పుడు అంతా. ఈరోజు మావునా జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఒక పథకానికి నువ్వు ప్రారంభం చేసి ఆ పథక సాగునీ ప్రజలను పూర్తి చేయలేక పాలమూరు ప్రజలను మోసం చేసి కాళేశ్వరం పేరు మీద తెలంగాణ ప్రజలను మోసం చేసి పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల్లో ప్రజాధనాన్ని దోచుకోవడానికి ప్రాజెక్టుల పేర్లు పెట్టి దోచుకుంటూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం చేస్తూ దోచుకుంటూ లూటీ చేస్తూ ఈరోజు మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటికి నల్లా అని చెప్పి వేల కోట్ల రూపాయలు దోచుకొని అవినీతికి పాల్పడినటువంటి డబ్బులతోనే ఎన్నికలకు పోతామని మీరు పూర్తి అహంకారపూరితంగా ఏదైతే పోతున్నారో మీ అహంకారాన్ని మీ కాళ్ళ కాడ పెట్టని ఇంకా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కబడ్దార్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి మరోసారి హెచ్చరిస్తాం.